హైదరాబాద్ తూర్కయాంజల్లో జర్నలిస్ట్ శంకర్ను కేటీఆర్ పరామర్శించారు. శంకర్ జరిగిన దాడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. భవిష్యత్తులో శంకర్కి ఎలాంటి హాని జరిగినా దానికి పూర్తి బాధ్యులు రేవంతే అవుతారని హెచ్చరించారు. కొడంగల్లో రైతులకు సంబంధించి భూముల కబ్జాల విషయాన్ని బయటకు తీసుకొచ్చినందుకే జర్నలిస్ట్ శంకర్పై దాడి చేశారని పేర్కొన్నారు. అమ్మని భయపెట్టాడు. అమ్మ ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడ ఉన్నాడు, వస్తున్నాడా లేడా అనేసి నాకు నోటీస్ ఉండేది. ఒక 1 మంత్ నుంచి అమ్మ ఫోన్ చేస్తా ఉంది, ఊళ్ళో ఎక్కడో అనుకుంటాము, ఎవరెవరో వస్తున్నారు. మేము ఇక్కడ ఎదురుగా ఉంటా సార్, మా ఇల్లు ఇక్కడే, ఎదురుగానే ఉంటా, డైలీ చూస్తూ ఉంటా, అన్నయ్య ఏ టైంకి వస్తున్నాడు, నైట్ లేట్ అవుతుంది నైట్లో అనేసి అమ్మకి చెప్తుంటా. ఎక్కువ ఫోన్స్ అమ్మ చేస్తే భయపడుతుంది అనేసి నేనే చెప్తుంటాను. ఊళ్ళో చాలా వ్యతిరేకంగా వాడు బాగా అనుకున్నాడు అంటే అట్లా ఇట్లా అనేసి డిజిటల్ మీడియాలో నిర్భయంగా నిజాలు చెప్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన మాట్లాడుతున్న సోదరుడు శంకర్ గారి మీద ఈ ప్రభుత్వం, ముఖ్యంగా కొడంగల్ మీద, కొడంగల్లో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన నిలదీసిన విధానాన్ని జీర్ణించుకోలేక వాళ్ళ ప్రశ్నించే గొంతుల్ని నొక్కాలని, ప్రజాస్వామ్యంలో కనీసం ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో, ఒక పూర్తి స్థాయి పకడ్బందీ ప్రణాళికతో రెక్కీ చేసి కాంగ్రెస్ నాయకులే, హస్తినాపురం డివిజన్ సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళే స్వయంగా రెక్కీ చేసి మరి 11:10 అర్ధరాత్రి కావాలని కొంతమంది ప్లాన్డ్గా అమ్మాయిలను అడ్డం పెట్టి ఒక దొంగ కేసు బనాయించి హత్యాయత్నాన్ని మరి శంకర్ గారి మీద చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి హత్యాయత్నం జరిగినప్పుడు ముందుండి కాపాడాల్సిన పోలీసులే ఈరోజు పూర్తి స్థాయిలో కేసు నిర్వీర్యం చేయడానికి 307 అనే సెక్షనే పెట్టకుండా ఇది హత్యాయత్నమే కాదని బుకాయిస్తూ ప్రభుత్వానికి తొత్తులుగా వత్తాసు పలుకుతూ ఇవాళ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజాకోర్టులో తప్పకుండా దోషులు ఎవరైతున్నారో వాళ్ళు దొరికిపోయినారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ సాక్షిగా ఎవరెవరైతే దొరికిపోయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేదాకా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం.